పోలీసులు అయితే ఎట్టకేలకు డోర్ ఓపెన్ చేయించి లోపలికి వెళ్ళారు సర్చ్ చేయడానికి. సో ఆ విజువల్స్ మనం లైవ్ లో బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో జస్ట్ ఒక నలుగురు ఐదుగురు పోలీసుల్ని అండ్ అలాగే ఒక ఎక్సైజ్ ఆఫీసర్ ని మాత్రమే లోపలికి పంపిస్తూ ఉన్నారు. బట్ వాళ్ళే ఎవరెళ్ళలో కూడా అలౌ చేస్తూ ఉన్నారు. ఆహా సీన్స్ మనం ప్రెజెంట్ చూస్తున్నాము. పోలీసు అందరినీ కూడా వాళ్ళని పోలీసు అందరినీ కూడా వాళ్ళు వెళ్ళనివ్వలేని సిచ్యువేషన్. ఒక జస్ట్ ఒక 4 to 5 మెంబర్స్ అయితేనే 4 to 5 మెంబర్స్ పోలీసులు మాత్రమే లోపలికి వెళ్ళారు ఇప్పటి వరకు డోర్ ఓపెన్ చేయించి సర్చ్ చేయడానికి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. బట్ మిగతా బీఆర్ఎస్ నేతలందరూ కూడా చేయి చేయి పట్టుకుని లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా వాళ్ళు పహారా కాపలా కాస్తూ ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. సో అక్కడ హేమ ఉన్నారు, మా ప్రతినిధి హేమ ఉన్నారు. హేమ, ప్రెజెంట్ డోర్ అయితే ఎట్టకేలకు ఓపెన్ చేయించారు పోలీసులు, లోపలికి కూడా వెళ్ళినట్లుగా కనిపిస్తుంది మనకి. లోపలికి అయితే వెళ్ళారు కొంతమంది, బట్ పోలీసులు కూడా వాళ్ళే అలౌ చేస్తున్న పరిస్థితి, అందరినీ అయితే లోపలికి పంపించలేదు. సో 4-5 పోలీసులు అయితే ప్రెజెంట్ లోపలికి వెళ్ళినట్లుగా చూసాం మేము స్క్రీన్ మీద. సో ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? మొత్తానికి డోర్లు ఓపెన్ చేసి కొంతమంది ప్రస్తుతం ఇప్పటికి పంపిస్తున్నాం. అదేవిధంగా దాన్ని సంబంధించిన వారెంట్ పాపించి లోపలి రైట్. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనం ఓరియన్ విలాస్ దగ్గర చూస్తూ ఉన్నాము. అక్కడ పోలీసులు, మీడియా వాళ్ళు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సో బీఆర్ఎస్ నేతలు చాలా హడావుడి చేస్తూ ఉద్రిక్త పరిస్థితి అయితే క్రియేట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఒక స్లోగన్ పెట్టుకుని అరుస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎటకెలకు ఇప్పుడే డోర్ తెరిచి, ఇంతకుముందు డోర్ తెరిచి ఒక 4-5 పోలీసులు అయితే లోపలికి పంపించారు. ఇంతకుముందు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు వాళ్ళు రేవ్ పార్టీని సమర్థించుకున్నారు. సో దీపావళి సందర్భంగా దావత్ జరిగిందని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. సో దావత్లో ఏమేం వాడారు, ఏ లిక్కర్ ఎంత ఉంది, లేకపోతే డ్రగ్స్ వాడారా లేదా, ఏం జరిగింది అసలు ఆ పార్టీలో ఏం జరిగింది అనేది మనకి పోలీసులు తేల్చాలి. సో హేమ ఉంది అక్కడ, మా ప్రతినిధి హేమ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తుంది. హేమ, ప్రెజెంట్ ఎలా ఉంది? ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా హడావుడి క్రియేట్ చేస్తూ ఉన్నారు, పోలీసులు అయితే ఎట్టకేలకు లోపలికి వెళ్ళారు. ప్రెజెంట్ సినారీ ఎలా ఉంది అక్కడ?
yes present ikkada situation manam chusukochu mottanikaithe door lo open chesi excise police lu lopadiki vellaru ippadike ikkadiki peddeyatuna brs mlla tho paatu brs shrenulu kuda ikkadiki vacharu maroka vaipu main gate daggara mari kontha mandi brs shrenulu unnatuga kuda telustundi kani security evvarni kuda lopadiki anumatinchadam ledhu ippadike ikkada mottham kuda villa orion villas 4 and 5 6 daggara gandargola vatavaranam chotu chesukundi peddeyatuna police ikkada ikkada unnatundi విజువల్స్ మనం చూస్తున్నాం బిఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు సర్చ్ వారెంట్ తో పాటు మనం లోపడికి వెళ్లి సర్చ్ చేస్తాం అన్నటువంటి ఎక్సైజ్ పోలీసులను ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నటువంటి పరిస్థితి యాక్చువల్లీ ఎక్కడైనా ఆ పోలీసులు విచారణకు వెళ్ళాలన్నా లేదంటే సోదాలు చేయాలన్నా వాళ్ళు నేరుగా వెళ్లి సోదాలు నిర్వహించవచ్చు మోరోవర్ ఇక్కడికి వచ్చినటువంటి బిఆర్ఎస్ నేతలు కూడా అడిగింది ఏంటంటే వాళ్ళకు సర్చ్ వారెంట్ చూపిస్తేనే లోపడికి వెళ్ళాలి లేదంటే మీరే లోపడికి వెళ్లి ఎవిడెన్స్ ఏమైనా క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు అడిగారు ఆ నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు కూడా లోపడికి వెళ్లి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సర్చ్ వారెంట్ ని కూడా చూపించారు అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు డోర్ కి అడ్డంగా కూర్చొని ఇక్కడ ఎంత గందరగోళ వాతావరణం క్రియేట్ చేస్తున్నారో మనం చూడొచ్చు ప్రస్తుతానికైతే కొంతమంది అది కూడా బిఆర్ఎస్ శ్రేణులు పంపిస్తేనే కొంతమంది ఎక్సైజ్ పోలీసులు బలవంతంగా కూడా లోపడికి వెళ్లారు ప్రస్తుతం లోపట సోదాలను నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి అంటే ఎప్పుడైతే ఈ పార్టీ పార్టీ బయటకు వచ్చిందో పార్టీ బ్లాస్ట్ అయిందో ఆ క్షణం నుంచి కూడా పూర్తిగా ఎక్సైజ్ పోలీసులందరూ కూడా ఇక్కడికే చేరుకున్నారు కేటీఆర్ కేటీఆర్ విల్లాతో పాటుగా మిగతా విల్లాస్ అటు రాజపాకల విల్లా 40 అదే విధంగా ప్రెజెంట్ మనం ఉన్నటువంటి రాజపాకల తమ్ముడు శైలేందర్ పాకల ఇంటి దగ్గర కూడా పోలీసులు చేరుకున్నారు కానీ వాళ్ళు ఎవ్వరిని కూడా లోపలికి అనుమతించకుండా అన్నీ కూడా డోర్స్ లాక్ చేసి ఉన్నాయి కానీ ఒక్కసారిగా ఊడిపడినట్టు బిఆర్ఎస్ శ్రేణులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు చేరుకొని ప్రస్తుతం ఇక్కడికి వచ్చి గందరగోళ వాతావరణం అయితే సృష్టిస్తున్నారు మరొకవైపు కేవలం అది ఫ్యామిలీ పార్టీయే దీపావళికి పార్టీ చేసుకున్నామని చెప్తున్నారు మరొకవైపు నేను అడిగినటువంటి ప్రశ్నకు అవును లిక్కర్ మీ ఇంట్లో తాగరా అంటూ కూడా సమర్థించారు అంటే వాళ్ళ ఉద్దేశంలో అక్కడ లిక్కర్ ఉంది లిక్కర్ పార్టీ జరిగిందనే అర్థం వెళ్ళిపోతున్నటువంటి ఆఫీసర్స్ని కూడా వదలడం లేదు వాళ్ళ వెనుక కూడా వెళ్తూ వాళ్ళకి సంబంధించినటువంటి డౌట్స్ అన్నీ అడుగుతూ ఎక్కడికక్కడ ఈ గందరగోళ వాతావరణం అయితే సృష్టించారు మిగతా విల్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా డిస్టర్బెన్స్ వాతావరణం క్రియేట్ అయింది న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది అంటూ చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడికి భారీగా బిఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు మోరోవర్ పోలీసులు చేయాల్సినటువంటి పనిని కూడా వాళ్ళని చేయనీయకుండా నేరుగా తామే ఏదో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ లాగా తామే ఏదో ఎక్సైజ్ ఆఫీసర్స్ లాగా కూడా బిహేవ్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది ముఖ్యంగా పోలీసులు ఏదైనా పని చేసుకోవాలంటే వాళ్ళకి పని చేసుకొని ఇవ్వాలి వాళ్ళని అడ్డు చెప్పడానికి ఉండదు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ శ్రేణులు తమ అనుచరులతో గందరగోళ వాతావరణాన్ని కూడా సృష్టించారు ప్రస్తుతం ఎక్సైజ్ ఆఫీసర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము మరొక వైపు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా అంతా ఇక్కడే ఉన్నారు గేట్ బయట కూడా కొంతమంది బిఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఎవరిని కూడా సెక్యూరిటీ అనుమతించడం లేదు ప్రజెంట్ ఓరియస్ విల్లాస్ ప్రాంగణం మొత్తం కూడా గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది కాసేపటి క్రితం వరకు పోలీసులు అదేవిధంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఒకరినొకరు నెట్టుకుంటూ ఆ లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేశారు ససే మీరా మేము లోపలికి పంపించామంటూ కూడా బిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు అయితే ఆ పోలీసులు మాత్రం తమ దగ్గర సర్చ్ వారంటీ ఉందని వారంటీ చూపించినప్పటికీ కూడా లోపలికి పంపించడం లేదు ఇప్పుడు కూడా ఒక్కసారి మనం చూడవచ్చు డోర్ దగ్గర ఏ విధంగా ఆ శ్రేణులంతా అడ్డుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం అందరు కూడా డోర్ దగ్గరే ఉండి ఏకంగా పోలీసులను కూడా లోపలికి పంపించలేనటువంటి పరిస్థితి ఇక ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన ఒక్క బిఆర్ఎస్ నేత కూడా మధ్యాహ్నం వరకు ఎవరు స్పందించలేదు ఎప్పుడు ఏదైనా జరిగినా సరే ముఖ్యంగా ఎక్కువగా కేటీఆర్ని యువరాజ్గా భావించేటటువంటి కేటీఆర్ పైన ఉదయం నుంచి ఇన్ని వార్తలు వస్తున్నా స్పందించినటువంటి బిఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా మూకముడిగా వచ్చి దాడి చేసిన విధంగా ప్రవర్తిస్తున్నారు మరొక వైపు ఇక్కడికి వచ్చినటువంటి పోలీసుల పైన దౌర్జన్యంతో పాటుగా ఉన్నటువంటి మీడియా పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కనీసం ఒక మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇదంతా కూడా ఇక్కడ ఒకసారిగా గందరగోళ వాతావరణం అయితే నెలకొల్పింది ప్రస్తుతం అధికారులు అయితే లోపలికి వెళ్ళి సర్చ్ చేస్తున్నారు ఇక్కడ సర్చ్ చేసిన తర్వాత
రాజ్ పాకల ఇంటికి కూడా వెళ్లి సర్చ్ చేస్తారు ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి నోటీసులు ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా చేరుకోలేదు ఇన్ కేస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మాత్రం లోపటికి వెళ్లి సర్చ్ చేస్తామని కూడా ఉదయం నుంచి వేచి చూసారు కానీ ఎవ్వరు కూడా రాలేదు మరి చూడాలి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా లేదంటే డోర్ బ్రేక్ చేసుకొని వెళ్తారా అనేది మాత్రం చూడాలి రైట్ హేమ అయితే ఇందాక బిఆర్ఎస్ నాయకులు అయితే పోలీసుల్ని అడ్డుకుంటున్నారు ఏ సర్చ్ వారెంట్ ఉంది ఏ ప్రూఫ్ ఉంది మీకు ఇక్కడ వచ్చి సర్చ్ చేయడానికి సో ఏ వారెంట్ తో వచ్చారు అని కూడా అడుగుతున్నారు సో మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం అక్కడ రేవ్ పార్టీ జరిగింది సో మద్యం ఉంది అలాగే డ్రగ్స్ ఉన్నాయి డబ్బులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పి సో వీటన్నిటికి ఆధారాలు లేవా పోలీసులకి పోలీసుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ అవి ఎవరో అడిగారని చూపించాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ నేతలు అడిగింది ఏంటి మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా ఎందుకంటే ఒక ఇంటికి వెళ్ళి సర్చ్ చేసినటువంటి సమయంలో ఆ ఇంట్లో లేడీస్ ఉంటారు పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటారు కాబట్టి సర్చ్ వారెంట్ ఉంటే చూపించండి అంటే వెంటనే ఎక్సైజ్ పోలీసులు కూడా సర్చ్ వారెంట్ చూపించారు అయినప్పటికీ కూడా లోపలికి పంపలేనటువంటి పరిస్థితి లోపలికి పంపించామంటూ కూడా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం ఇప్పుడు కూడా ఇంకా ఇదే విధంగా ఇక్కడ గందరగోళ వాతావరణం అయితే కొనసాగుతుంది ముఖ్యంగా పోలీసుల దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఆ పోలీసులు చెప్తుంది ఏంటంటే ఏదైతే బ్యాండ్ వైన్ ఉంటుందో లైక్ అబ్రాడ్ కి సంబంధించినటువంటిది అదర్ స్టేట్ కి సంబంధించినటువంటి మందు మన స్టేట్ లో బ్యాండ్ గా ఉంది కాబట్టి దానికి సంబంధించి వైన్ నిన్న అక్కడ సర్చెస్ చేసినప్పుడు ఆ దొరికింది మోర్ ఓవర్ కొన్ని మనకి బ్యాండ్ గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్స్ కి సంబంధించి ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ దొరికాయి కెసినో కాయిన్స్ దొరికాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు కానీ ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ నేతలు మాత్రం దాన్ని సమర్థిస్తూ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అంటే లైక్ దసరా టైంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ పార్టీ చేసుకుంటారు అదేవిధంగా దీపావళికి ఒక పార్టీని ఏర్పాటు చేశారు ఈవెన్ అది ఫామ్ హౌస్ కూడా కాదు రాజ్ పాకల ఇల్లు అని చెప్పుకొస్తున్నారు మరి ఇంత సమర్థించుకుంటున్నటువంటి బిఆర్ఎస్ నేతలు రాజ్ పాకల అసలు ఎక్కడున్నారు ప్రజెంట్ అనేది మాత్రం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు పోలీసులతో పాటు అదనపు బలగాలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు పూర్తిగా పోలీసులు బలగాలు మొత్తం కూడా దిగుతున్నాయి మరి కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను లిఫ్ట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే పోలీసుల పనులు జరుపుకుంటున్నటువంటి అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నటువంటి సమయంలో ఎవరైతే తమ పనులకు అడ్డొస్తారో వాళ్ళని అదుపులోకి తీసుకోవచ్చు శాంతి భద్రతలు అనేవి ఎవరైతే అఘాతం కల్పిస్తారో లేదంటే ఆ పబ్లిక్లో నాన్సెన్స్ క్రియేట్ చేస్తారో న్యూసెన్స్ క్రియేట్ చేస్తారో అలాంటి వాళ్ళను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు సో పోలీసులు మరి ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళందరినీ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తారు ఏం చేస్తారు ఎందుకంటే చుట్టుపక్కల కూడా విల్లాస్ ఉన్నాయి చుట్టుపక్కల కూడా ఎంతో మంది అఫీషియల్స్ ఉంటారు ఇక్కడ ఎంతో మంది బ్యూరోక్రాట్స్ కూడా నివసిస్తూ ఉంటారు ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఉదయం వరకు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు కూడా ఎటువంటి న్యూసెన్స్ కూడా ఇక్కడ క్రియేట్ అవ్వలేదు కానీ ఒక్కసారిగా బిఆర్ఎస్ నేతలు శ్రేణులు వచ్చి మాత్రం పెద్ద ఎత్తున న్యూసెన్స్ ని క్రియేట్ చేశారు సో ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుంటారా అదనపు బలగాలు కూడా ఇక్కడికి చోటు చేరుకున్నాయి ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు వెళ్ళి లోపల సర్చ్ చేస్తున్నారు మరొక వైపు అదనపు బలగాలు ఇక్కడికి చేరుకున్నాయి మరి వీళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేస్తారు అనేది మాత్రం చూడాలి లిఫ్ట్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకి పూర్తి రైట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అంటే ఎక్సైజ్ అధికారుల దగ్గర సర్చ్ వారెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి సర్చ్ చేస్తున్నటువంటి సమయంలో ఏకంగా పోలీసుల పనికి అఘాతం కల్పిస్తూ అడ్డు కల్పిస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి అయితే ఇక్కడ బిఆర్ఎస్ శ్రేణులు అంతా గందరగోళ వాతావరణం సృష్టించారు ఒక్కసారిగా ఇక్కడ అంతా కూడా దౌర్జన్యంకి దిగి ఏ విధంగా అయినా సరే మేము పోలీసులను లోపలికి పంపించాము సర్చ్ వారెంట్ ఉన్నా సరే పంపించాము అంటూ మాత్రం ఇక్కడ దౌర్జన్యం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మౌనిష రైట్ హేమ అయితే బిఆర్ఎస్ నాయకులు అక్కడ సిట్యువేషన్లోకి ఇన్వాల్వ్ అయ్యారు అక్కడ ఎలాంటి రేవ్ పార్టీ కానీ ఎలాంటి డబ్బులు ఇన్వాల్వ్ అయినటువంటి గేమ్స్ కానీ జరగకపోతే ఎందుకు వాళ్ళంతా అగ్రెసివ్ అవుతున్నారు ఎందుకు అక్కడ అడ్డుకుంటున్నారు సో ఏం లేదు అని ఒకసారి చూపించేస్తే అయిపోతుంది కదా సో అక్కడ జరుగుతుంది అనే ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా Yes.
ఒక ఆరోపణలు నిజం కావు అంటూ వాళ్ళు పదే పదే బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలు చెప్పినప్పుడు మరి వాళ్ళ దగ్గర అది నిజం కాదు అనే ఏదైనా ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు, వాళ్ళంతట్లా వాళ్ళే మీడియాకి రిలీజ్ చేయొచ్చు. ఇదేం కొత్త కాదు, ఎన్నోసార్లు వాళ్ళు మీడియాకి నేరుగా ఆ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచే ఎన్నోసార్లు ఆ ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ చేసినటువంటి సందర్భాలను కూడా మనం చూసాము. సో అలాంటిది మరి నిజంగా అక్కడ ఎటువంటి ఏదైతే ప్రస్తుతం చర్చ వస్తున్నటువంటి రేవ్ పార్టీ కానివ్వండి, బ్యాండ్ లిక్కర్ కానివ్వండి, లేదంటే ఎక్కడైతే డబ్బులు పెట్టి ఒక గేమ్ ఆడుతున్నారంటే అది నిజంగా బ్యాండ్ గేమే, అది మన స్టేట్లో అస్సలు యాక్సెప్టబుల్ కాదు. సో అలా ఉన్నప్పుడు మరి వాళ్ళ దగ్గర ఏమైనా అది నిజం కాదు అని నిరూపించడానికి ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే చూపించవచ్చు కదా, ఇప్పటి వరకు మాత్రం చూపించలేదు. మరొక వైపు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు, అసలు ఇక్కడ మొత్తం కూడా ఒక న్యూసెన్స్ వాతావరణం క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇక్కడ మనం చూడవచ్చు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా మొత్తం నిండిపోయింది. లీడర్స్ అంతా ఇక్కడికి వచ్చేసారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు 5-6 మంది వచ్చారు. కోరు సంజయ్ ఖాన్ మాగంటి ఎమ్మెల్యే కూడా అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీకి సంబంధించిన మాగంటి గోపినాథ్ జూబ్లీస్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు, కానీ పోలీసులు వెళ్ళకూడదా అనేది మాత్రం ఇక్కడ ఒక వింత పోకడ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు సెర్చ్ వారెంటీ ఉంటేనే లోపలికి వెళ్తారు, అదర్వైజ్ ఎవరో ఇంటికి వెళ్ళి సెర్చ్ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఉండదు. ఎవరైతే కేసులో ఆల్రెడీ కూడా వీళ్ళంతా A2గా ఉన్నటువంటి రాజ్ పకార సొంత తమ్ముడు ఇంటికే వెళ్ళి వాళ్ళు సర్చ్ చేస్తున్నారు, అలాంటిది పోలీసులను అనుమతించకుండా ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పోలీసు సమయంలో కూడా చుట్టూ వాళ్ళతో పాటు ఉండి ఇక్కడ వాళ్ళు మొత్తం కూడా ఏం చేస్తున్నారు, ఏం చెక్ చేస్తున్నారు, ఏం ఎవిడెన్స్ ఉన్నాయి, ఆ పోలీసులు ఏ విధంగా సర్చెస్ చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు ఇప్పుడు చేయడం అనేది ఒక వెరైటీగా అనిపిస్తూ ఉంది. మరొక వైపు ప్రజెంట్ మనం చూడొచ్చు విల్లాస్ దగ్గర మొత్తం కూడా గందరగోళ వాతావరణం నెలకొంది. మరి ఇక్కడికి కేటీఆర్ కూడా మరి కాసేపట్లో రాబోతున్నాడు అని ఒక వార్త వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం, ఆల్రెడీ గేట్ దగ్గర వచ్చి ఉన్నాడు అని కూడా తెలుస్తుంది. మరి అది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇక్కడికి కేటీఆర్ వస్తేనే తెలుస్తుంది. మోరోవర్ ఆల్రెడీ ఇప్పటికే గేట్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. పోలీసులతో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చారు, కేటీఆర్ కూడా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి నిజంగా కేటీఆర్ వచ్చారా, ఏంటి నెక్స్ట్ ఆయన దీనిపైన ఏం మాట్లాడబోతున్నారు, ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో ఆరోపణలు అంటే ఎన్నో వార్తలు మనం చూసాము. కేటీఆర్తో పాటు కేటీఆర్ వైఫ్ పార్టీలో ఉంది, తనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా బయటకు వచ్చి వీటన్నిటిపైన కేటీఆరే మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. అసలు పార్టీ ఏంటి, ఎవరు జరిపారు, పార్టీలో బ్యాండ్ లిక్కర్ ఏ విధంగా వచ్చింది, కెసినో కానివ్వండి, మిగతా ఏవైతే మనకి బ్యాండ్ స్టేట్లో బ్యాండ్ ఉన్నవన్నీ కూడా అక్కడికి ఎలా వచ్చి, ఇవన్నిటిపైన కూడా కేటీఆర్ మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. మరి కేటీఆర్ మాట్లాడతారా లేదా అనేది మాత్రం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. రైట్ హేమ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.